వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేక హత్య ప్రస్తావన, వైసీపీ అవినాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు మల్లాది విష్ణు. అలాగే తనకు శిక్ష పడలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిల పదే పదే తన గురించి ప్రస్తావిస్తున్నారని దస్తగిరి ఈసీకి ఫిర్యాదు చేశారు. మల్లాది విష్ణు దస్తగిరిడు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించింది ఎన్నికల కమిషన్. షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు గుర్తించి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలను కోరారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఇక గడువులోగా వివరణ ఇవ్వకుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, షర్మిలకు అందిన నోటీసుల మీద డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ షర్మిలకి ఏపీ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసుకు సంబంధించి కూడా పదే పదే ప్రస్తావిస్తూ అవినాష్ రెడ్డి విషయంలోనూ అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి మల్లాది విష్ణు వైసీపీ తరఫున నిన్న ఫిర్యాదు చేశారు. అలాగే తనకు శిక్ష పడలేదని చెప్పి సాకు చూపిస్తూ రాజకీయ ప్రయోజనాలు రాజకీయంగా లబ్ధి చేకూర్చే విధంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా నిన్న ఫిర్యాదు చేశారు. అయితే మల్లాది విష్ణు దస్తగిరి ఇచ్చిన రెండు ఫిర్యాదులకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో పరిశీలన చేసింది. పరిశీలన చేసిన తర్వాత కూడా షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లు కూడా ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కూడా 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం షర్మిలకి నోటీసులు జారీ చేసింది. అలాగే ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఏమిటి అనే కారణాలతో సహా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ. ఇప్పటికే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడకూడదు, రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించకూడదని చెప్పి కూడా కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా దీనిపై వెంటనే రియాక్ట్ అయింది. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే ఎటువంటి సమాచారం లేకుండా తాము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నోటీసులో అయితే ఈసీ పేర్కొంది.